ఇక కరోనా రాకముందే తెలంగాణ ప్రభుత్వం దివాళా తీసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. రైతు బంధు పథకం అంటూ కేసీఆర్ అడపాదడప హడావుడి చేసి ప్రకటనలు మాత్రం ఘనంగా ఇస్తున్నారని అన్నారు. పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. కరోనా కష్టకాలంలో బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమైక్య రాష్ట్రంలో 90% వైద్య ఖర్చులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చాయన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ రెండు రోజుల్లో ప్రకటన రాకపోతే దీక్ష చేస్తామని హెచ్చరించారు జగ్గారెడ్డి. గుండపోచమ్మ ప్రాజెక్టు కాదు, ఇప్పుడు నీ కావాల్సింది కరోనా వ్యాధికి బాధితుడైన కరోనా బాధితులను రక్షించడమే ముఖ్యమంత్రి గారి బాధ్యత. ఉన్న వేల కోట్లని గుండపోచమ్మ ప్రాజెక్టుకు లేకపోతే కాళేశ్వర ప్రాజెక్టుకు తరలించేసినావు. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో రూపాయి లేదు. ఈ రాష్ట్రంలో మనుషులను కాపాడతావా కరోనా బాధల నుంచి? లేకపోతే ఒకరిద్దరు కాంట్రాక్టర్ల జేబులు నింపుతావా? నేను త్వరలో కాంట్రాక్టర్ పేరు కూడా చెప్తా నెక్స్ట్ ఎపిసోడ్ లో. ఏ కాంట్రాక్టర్ కి ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఎంత వస్తువులు అవుతున్నాయో, ఎక్కడెక్కడ పోతున్నాయో నెక్స్ట్ ఎపిసోడ్లో కాంట్రాక్టర్ పేరు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. కానీ ప్రభుత్వానికి ఇది హెచ్చరికగానే హెచ్చరిక అనుకోండి ప్రభుత్వానికి, ఇదిగా మళ్ళా లాక్డౌన్ స్టార్ట్ అయింది. తప్పని పరిస్థితులలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. లక్షల రూపాయలు కరోనా వ్యాధి పాజిటివ్ వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ దాఖలలో పోయి చాలా నరకం చూస్తున్నారు. ఆ కుటుంబం అంతా ఒక భర్తకు వస్తే ఒక భార్య, ఆ భార్య కొడుకు బిడ్డే వాళ్ళ తల్లిదండ్రులు నరకం చూస్తున్నారు. హీనాదీనాపరమైన పరిస్థితి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.